శనివారం ఉదయం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన 58 59 43 వార్డుల్లో శివుడిగాలి పర్యటన అనంతరం వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ కార్యక్రమాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి విడదల రజని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జై శ్రీధర్, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, పారిశ్రామిక ప్రాంత 7 వార్డుల కార్పొరేటర్లు గులిగిందల లావణ్య, పుర్రే పూర్ణ, పివి సురేష్, కొనతల సుధా, బల్లా లక్ష్మణరావు, గొండపు నాగేశ్వరరావు అధ్యక్షులు, గులిగిందల కృష్ణ, పుర్రే సురేష్ యాదవ్, ఎక్స్ వైఎస్ఆర్సిపి, ఎక్స్ కార్పొరేటర్లు కళితిండి బద్రీనాథ్, 63వ వార్డు ఇన్ఛార్జ్ రామ్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, నాయకులు, సీనియర్ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సార్ వాయిస్ సార్ బయట బయట లేదు సార్ బయట లేదు పౌడర్ అక్కడ 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 పంపించారు ఒకసారి చూడండి కుజీ అనకెళ్ళి ఖర్చు చేస్తూ ఈరోజు డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ
ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రథమ ఉద్దేశంతోనే ఈ కృతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మన రాష్ట్రంలో మెరుగైన వైద్యం ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అందించడమే ఒక ముందు పెళ్ళి జరుగుతామని, మరి దీంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ మన ఈస్ట్ మన వెస్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి అడారి ఆనంద్ గారి నాయకత్వంలో, అలాగే ఇటువంటి ఉన్నటువంటి డిస్టిక్ కలెక్టర్ గారు, అలాగే ఉన్నటువంటి డిఎంఎల్సీ గారు, ఈ డిస్టిక్ యంత్రాంగం వారి చొరవతో, మరి అలాగే ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారి చొరవతో చాలా వేగంగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని, మరి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి 4 అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్కి సంబంధించినటువంటి జనాభాకు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ప్రైమరీ హెల్త్ కేర్ని ఫెసిలిటీస్ని అంతా కూడా స్ట్రెంగ్థెన్ చేస్తూ ఈరోజు ఇక్కడే డెలివరీస్ కూడా కండక్ట్ చేసే పరిస్థితుల్లో ఈరోజు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని ఈరోజు ముందుకు తీసుకువెళ్తా ఉన్నాము. మరి అతి తొందరలో నాకు తెలిసి ఒక 1-2 డేస్లో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం సెట్ అయింది, మొత్తం కూడా సెట్ అయ్యి ఇవన్నీ కూడా ఫంక్షనింగ్ వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే మనం చూసుకున్నట్టయితే మన ప్రభుత్వంలో ఈరోజు మన జగనన్న ప్రభుత్వంలో ఈ యూపీఎస్ఎస్ అన్ని కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా యూపీఎస్ఎస్ దాదాపు మొత్తము 528 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నింటికి సంబంధించి కూడా దాదాపు 399 కోట్లు ఖర్చు చేస్తాము. అలాగే ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్కి సంబంధించి కూడా దాదాపు ఈ 1125 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ సంబంధించి 670 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నాము సార్. హెల్త్ క్లినిక్స్ 10032 ఉన్నాయి, దీనికి సంబంధించి కూడా 1692 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నాము. ఇదే కాదు, మొత్తం ఉన్నటువంటి ఏదైతే మెడికల్ కాలేజ్ ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజ్ సంబంధించి 3820 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నాము. అలాగే ఏదైతే ఏరియా హాస్పిటల్ ఉన్నాయో, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయో, అలాగే ఇవన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో సంబంధించి 1223 కోట్లు పూర్తి స్థాయిలో కూడా ఖర్చు చేస్తాము. అంటే మొత్తం మీద తీసుకుంటే పూర్తి స్థాయిలో ఈనాడు నేడు కింద 16,000 కోట్లు పైగా ఖర్చు చేస్తూ ఉంటే, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అసలు పూర్తిగా ఈ వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, అసలు ఒక రకంగా చెప్పాలంటే పట్టించుకున్న పాపాన ఏమాత్రం కూడా పట్టించుకోండి. ఈరోజు మన జగనన్న ప్రభుత్వంలో ఈరోజు ఎంత కష్టమైన ఆర్థిక బడ్జెట్, ఎంత ఇబ్బంది